ட்ரிங்க்ஸ் பண்றா ஒரு தாலி பாபாய் கூல் ட்ரிங்க்ஸ் ஃபோர் ஃபோர் எஸ் ஏடி அம்மாயி பக்கன உண்டானே ఆర్డర్ మీద ఆర్డర్ చేస్తున్నావు దీనికైనా క్యాష్ పే చేస్తావా లేదంటే ఇంట్రెస్ట్ బాబా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవడో బిజినెస్ లో పైకి రాలేదు నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ పడరా అలాగే నీ అకౌంట్ మొత్తం 24 అవర్స్ లో సెటిల్ చేస్తున్నాను క్యాష్ పట్టుకుని రెడీగా ఉండే షూర్ తుమ్ జాకెట్ స్కూల్ మీకు అలాగే అరే మామా లైఫ్ ప్లేయర్ టెలి అటువైపు చూస్తూ మాట్లాడుకురా ఎన్ని రోజులు రాయి సైలెంట్ లవ్ డైరెక్ట్ వెళ్ళి డేర్ గా లవ్ యూ అని చెప్పొచ్చు కదరా రే ఇంత ఫాస్ట్ గా అంత గొప్ప మాట చెప్పకూడదురా ఆలోచించి చెప్పాలి తను ఆలోచించుకునేట్టు చెప్పాలి ఎక్స్ట్రా వద్దు ఐ లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుందని భయం ఎంతైనా సిటీ గర్ల్ సిటీ గర్ల్ లేరా రే అంత తొందరగా బయటపడరా మీరు నా గురించి టెన్షన్ పడకండిరా నా గురించి నా ప్రేమ గురించి నాకు తెలుసు చూద్దాం లేరా హైదరాబాద్ కి రాజమండ్రికి లవ్ కుదురుతుందో లేదో చూద్దాం చూద్దాంరా చూద్దాం ఒరే రాంబాబు రాంబాబు అయ్యా పురుగుల ముందు ఎక్కడ పెట్టావురా ఇప్పుడు ఎందుకండి ఎక్కడ పెట్టావు చెప్ప ఎనకాలం చూడండి ఈరోజు నైట్ ఈ ఉంగరం పెట్టుకుని డబ్బులు డైమండ్ ఉంగరం అవునన్నా 2000 కంటే ఎక్కువ అలాగే అన్న పండగ చేసుకో థ్యాంక్స్ అన్న రే ఇదే కూల్ డ్రింక్ కూల్ గా ఉండగా తీసుకెళ్ళి అడిగిచ్చారు పాపమండి కళ్ళు పోతాయండి పాపం కాదురా పుణ్యం అలాగే అప్పు తీసుకున్న వాళ్ళందరికీ శాపమోచనం అయిపోద్దిరా నేను ఎవరండి ఇవ్వవా నేను ఎవరండి ఇవ్వవా ఇవ్వనండి అయితే ఏదో ఒక రోజున ఇదే పురుగుల మందు కలిపేసి నేను ఓట్లు పోతాను తప్పింది ఇచ్చేస్తానండి తీసుకెళ్ళి అమ్మో కూల్ డ్రింక్స్ డ్రింక్స్ రెడీ ఇవాళతో ఇది పని అయితే ఈరోజు ఏంటి కూల్ డ్రింక్ చాలా డిఫరెంట్ టేస్టీగా ఉన్నాయి వెళ్దామా ఇందాక కడుపులో బాగా నొప్పిగా ఉండిందే ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చాలా ఉల్లాసంగా ఉందేంటి డాక్టర్ ఏమో కడుపులో ఉన్న పురుగుల కోసం మందు వేసుకోమన్నాడు అంటే ఇప్పుడు కడుపులో ఉన్న పురుగులను చచ్చాయా దేనివల్ల కూల్ డ్రింక్ వల్ల చచ్చాయా బాబాయ్ బాబాయ్ కూల్ డ్రింక్స్ బాబాయ్ నేను సీతయ్య నాకు పామునైనా సరే పిజ్జా తిన్నట్టు తినేస్తాను పట్టుకొని లేదంటే పిలిపేరు ఈ గుట్టేగాలు మనల్ని అవునరా ఆడు పని అయిపోయింది అనుకుంటే కూల్ డ్రింకులు తాగి తాగి పురుగుల మందు కూడా ఆడు బాడీకి సెట్ అయిపోయిందా అంత పురుగుల మందు కూడాని హార్లిక్స్ తాగినాడు తాగి హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆ టైం అంత బాగుంది మరి అంతే అంటావా అంతే అంతే అయితే వాకే